దేవుని ముందు కొబ్బరికాయను ఎందుకు కొడతారో మీకు తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, చాలామంది గుడికి వెళ్తేనే కొబ్బరికాయ అనేది కొట్టడం చాలా సాధారణం. అది ఎందుకు కొడతారంటే, సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ కొట్టడం అనేది తప్పనిసరి. కొబ్బరికాయ పైన ఉన్న పింకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో, మనం మన అహంకారాన్ని విడుతామని, లోపల ఉన్న తెల్లని కొబ్బరి వలె మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు వ్యక్తపరచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరుల తమ జీవితాలను ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయే కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం వంటిది. బోండం పైన చర్మంలాగా ఉండేది మన చర్మం వంటిది. అలాగే పీచు అనేది మన శరీరంలోని మాంసం వంటిది. అలాగే పెంకు మాదిరి ఉండేది మన బాడీలోని ఎముక మాదిరి. అలాగే కొబ్బరి అనేది ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైన ఉన్న మూడు కళ్ళు, ఈడ, పింగళి, సుషుష్మ అనేటివి నాడులు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా గుడిలో కొబ్బరికాయ అనేది ఎందుకు కొడతారో, అలాగే గుడిలో ఎందుకు ప్రదక్షిణ చేస్తారు, ఇది మీకు తెలుసా? ప్రదక్షిణంలో ప్రా అనే అక్షరం పాపాలకి నాశనం, దానగా కోరికలు తీర్చమని, క్షీ అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, అనా అనగా అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని. సో ఫ్రెండ్స్, గుడిలో భగవంతుడు చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వాన్ని చుట్టూ తిరిగినట్ట పరమార్థం ఉంటుంది. ఆత్మ ప్రదక్షిణ అనేది అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారా గుడిలో ప్రదక్షిణ అనేది ఎలా ఎందుకు చేయాలి, దానివల్ల పరమార్థం ఏముందో, అండ్ అలాగే ఏ గుడికి ఏ సమయాల్లో వెళితే ఎంత పుణ్యం వస్తుంది. సో ఫ్రెండ్స్, చాలామంది గుడికి ఏ టైంలో అయితే ఆ టైంలో వెళ్తూ ఉంటారు. కానీ ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, అలాగే సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు ఒక లయకారకుడు, కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో అంటే సాయంకాలం వేళల్లో దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని అనేది పొందుతారు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని అనేది దర్శించాలి.